తమిళనాడు జిల్లాలో ఘోరం జరిగింది. నటి రోడ్డుపై రషీద్ అనే వ్యక్తిపై దారుణ దాడి జరిగింది. అందరూ చూస్తుండగానే రషీద్ ను నరికి చంపాడు జిలాని. విచక్షణారహితంగా కత్తితో తెగ నరికాడు జిలాని. దాడిలో రషీద్ చేతులు తెగబడ్డాయి. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. ముళ్ళమూరు బస్టాండ్ సెంటర్ లో జరిగింది ఘటన. మృతుడు రషీద్ ప్రభుత్వ మద్యం దుకాణంలో క్యాషియర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న అసలు గొడవ ఏంటి, ఏం చెప్తున్నాడు రషీద్? అయితే ప్రస్తుతానికి పోలీసులు జిలానిని అదుపులోకి తీసుకున్నారు. 9 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే విచక్షణ రహితంగా అత్యంత దారుణంగా కత్తితో జిలాని రషీద్ పై దాడి చేశాడు. అయితే ఇద్దరి మధ్య, ఇరు కుటుంబాల మధ్య కూడా కొంత పాత కక్షలు ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఇప్పటికీ జిలానిని అయితే అదుపులో తీసుకొని అయితే ప్రశ్నిస్తున్నారు. కానీ వినుకొండ మొత్తం కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. దాదాపుగా ఇరు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా చనిపోయిన రసీద్కి సంబంధించిన బంధువులంతా కూడా ఆసుపత్రి వద్దకు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒకవైపు జిలారిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తుండటం, మరొక వైపు శాంతి భద్రతలను కాపాడే క్రమంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ పోలీసులను కూడా వహరించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరొక వైపు ఏఎస్పీ ఇప్పటికే సంఘటనా స్థలానికి వెళ్లారు. అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు కూడా ఇప్పటికే వెళ్లి బాధితుడిని, అక్కడ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. ప్రాథమికంగా ఈ అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా దాడి చేయడానికి కారణం పాత కక్షలు అన్నది మాత్రం ఇప్పటికీ పోలీసుల వద్ద నుంచి వస్తున్న సమాచారం. అయితే పార్టీలకు సంబంధించిన గొడవల, వ్యక్తిగతమైన కుటుంబానికి సంబంధించిన గొడవలు ఏమైనా ఉన్నాయన్న దాని మీద పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వటం లేదు. అయితే రెండు కుటుంబాలకి కొంత వివాదం అయితే నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. రషీద్ ప్రభుత్వ వైన్ షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రెండు కుటుంబాల మధ్య కొంత గొడవ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే జిలాని అత్యంత దారుణంగా విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడి చేస్తున్న సమయంలో చాలా మంది కూడా చుట్టూ నిలబడి చూస్తూ ఉండటం ఇక్కడ గమనించాల్సిన సమయం. కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. చివరిలో మాత్రం ఒక వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే విచక్షణారహితంగా దాడి చేయడంతో కత్తితో దాదాపు 2 చేతులు కూడా తెగి పడిపోయాయి. అదేవిధంగా తల మీద, మెడ మీద కూడా విచక్షణారహితంగా దాడులైతే కత్తితో దాడి చేశాడు. దీంతో అక్కడికక్కడే రషీద్ అయితే కుప్పకూలిపోయి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు స్థానికులు స్పందించి నిందితుల్ని పట్టుకున్నప్పటికీ కూడా ప్రాణాలైతే రషీద్ కోల్పోయాడు. ప్రస్తుతం పోలీసులు ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా మరొక వైపు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా తిరిగి అల్లర్లు చెలరేకుండా పోలీసులు అయితే పహారా కాస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పాత కక్షల నేపథ్యంలో అయితే ఎటువంటి కక్షలు, కుటుంబాలకు సంబంధించిన మధ్య తగాదాల లేకపోతే పార్టీపరమైన తగాదాల అన్న విషయం మాత్రం పోలీసులు ఇంకా స్పష్టతనివ్వటం లేదు. రైట్, అయితే నాగరాజు, జిలాని చంపుతున్న సమయంలో జిలానీతో పాటు ఎవరైనా ఉన్నారా, లేకపోతే రషీద్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? జిలాని కూడా ఒక్కడే ఉన్నాడు. కత్తితో దాడి చేస్తున్న క్రమంలో రషీద్ కూడా అక్కడ సంఘటనా స్థలంలో స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఒక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ముండ్లమూరు బస్టాండ్ సంఘటన, ఇంటికి వెళ్తున్న క్రమంలోనే దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే అప్పటికి జిలాని ఎక్కడి నుంచి వచ్చాడు అనేది పోలీసులు ఇంకా ఇంటరాగేషన్ లో తేరాల్సి ఉంది. ఎందుకంటే కత్తి చేత పట్టుకొని దారుణంగా దాడి చేస్తున్న విజువల్స్ అయితే కొంతమంది స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళు సెల్ఫోన్స్ లో కూడా చిత్రీకరించడం జరిగింది. అయితే ఇంటెన్షనల్ గా ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు, రషీద్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, అదేవిధంగా జిలాని ఏ వైపు నుంచి వచ్చి దాడి చేశాడు అనేది ప్రాథమికంగా ఇంకా కొంత ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఎప్పటి నుంచి ఈ దాడికి ప్లాన్ వేస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగింది అంటున్నారు, కానీ జిలానీకి అదేవిధంగా రషీద్ ఇద్దరికి కూడా వివాహం కాలేదు అనేది ప్రాథమికంగా సమాచారం అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఇద్దరికి కూడా వివాహం కాలేదు కాబట్టి వ్యక్తిగతమైన కక్షలు ఆ స్థాయిలో ఎందుకున్నాయి, జిలాని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, అంత విచక్షణారహితంగా అందరూ చూస్తుండగా అంతస్య హేయంగా ఎందుకు దాడి చేయవలసి వచ్చింది అన్న అంశం మీద కూడా పోలీసులు ఇప్పటికే కూపీలాగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద ఈ రోజు
గిలాని ఎక్కడెక్కడికి వెళ్ళాడు, అతన్ని చంపడానికి రషీద్ని చంపడానికి ఎప్పటి నుంచి ప్లాన్ వేసుకుంటున్నాడు, ఈ కత్తిని ఎక్కడ సేకరించారు అన్న అంశాల్లో కూడా దర్యాప్తులో చేరాల్సి ఉంది. వీటన్నిటి మీద కూడా పోలీసులు ఇప్పటికే దృష్టి పెట్టి సమాచారాన్ని అంతా సేకరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు హాస్పిటల్ వద్దకు కూడా భారీగా రషీద్కి సంబంధించిన బంధువులంతా చేరుకుంటున్న నేపథ్యంలో ఒకవైపు భద్రతా చర్యలు చేపడుతూనే మరొక వైపు కేసుకు సంబంధించి గిలాని ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హత్య చేయడానికి కత్తిని కూడా తీసుకొచ్చాడంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాంట్ అనే తెలుస్తోంది. అయితే జిలాని హత్య చెయ్యక ముందు ఏమన్నా రషీద్ కి జిలానికి మధ్య గొడవ జరిగిందని చెప్తున్నారా ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు నాగరాజు? కొంత కుటుంబాల మధ్య గొడవలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు దాడి చేసిన జిలానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కొంతమంది టీడీపీ పార్టీలో ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రషీద్కి సంబంధించిన కొంతమంది బంధువులు కూడా వైసీపీ పార్టీలో యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇరు కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆయా పార్టీల్లో అయితే మాత్రం కొంత చురుగ్గా పనిచేస్తున్నట్లు ఒక ప్రాథమిక సమాచారం అయితే స్థానికుల వద్ద నుంచి వస్తుంది. అయితే గొడవలకి ప్రధానమైన కారణం పార్టీకి సంబంధించిన తగాదాలా లేదా కుటుంబాల మధ్య ఉన్న తగాదాలా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ మొత్తం మీద జిలాని చాలా పక్కాగా ఒక ప్లాన్డ్ గా ఒక స్కెచ్ వేసి ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు, అతన్ని హతమార్చేందుకు కత్తిని కూడా సేకరించుకొని వచ్చి ఈ రోజు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అందుకని ప్రాథమికంగా ఇప్పుడు అదుపులో ఉన్నాడు కాబట్టి అసలు ఈ హత్య వెనుక కారణం జిలాని ఒక్కడే చేశాడా, జిలానికి ఎవరైనా సపోర్ట్ చేశారా, ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా పోలీసులు సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. జిలానితో పాటు జిలానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు లేదా ఇంకా ఇతరులు ఎవరైనా అతనికి సహకరించారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ రోజు మొత్తం జిలాని ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఈ కత్తిని ఎక్కడ తీసుకున్నాడు, ఆ తర్వాత ఎక్కడ ఉండి రషీద్ మూమెంట్స్ ని ఏ విధంగా క్యాచ్ చేశాడు, రషీద్ వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా తెగబడి దాడి చేయడానికి గల కారణాలు, వీటన్నిటిని కూడా పోలీసులు దర్యాప్తులో తేలాల్సిన అంశాలు ఉన్నాయి. ప్రాథమికంగా అయితే మాత్రం ఎవరైతే దాడి చేశాడో అతను పోలీసులు అదుపులోనే ఉన్నాడు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. స్థానికులు కూడా కొంతమేరకు సమాచారం అయితే చెప్పగలుగుతున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఆ ఇద్దరి మధ్య వ్యక్తిగతమైన తగాదాల లేకపోతే పార్టీకి సంబంధించిన తగాదాలనే వ్యక్తిగతంగా భావించి జిలాని తీవ్రమైన ఆగ్రహవేశాలతో దాడి చేయడం జరిగిందనేది మాత్రం మరి కొద్దిసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రషీద్ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారా, వాళ్ళు ఏమంటున్నారు కుటుంబ సభ్యులు నాగరాజు? అయితే ప్రస్తుతం అయితే రషీద్ కుటుంబ సభ్యులు కావచ్చు, పట్టణంలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే దాదాపుగా ఏదైతే జిలాని దాడి చేస్తున్నాడో ఈ దాడి చేస్తున్న విజువల్స్ అన్నిటి కూడా దాదాపు సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో ఒక భయానకమైన వాతావరణం మాత్రం పట్టణంలో కనిపిస్తా ఉంది. రక్తపు మడుగులో రషీద్ పడిపోయిన విజువల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక రకమైన ఆందోళన అయితే పట్టణంలో కనిపిస్తుంది. ఈ క్రమంలో పోలీసులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. రషీద్ కుటుంబ సభ్యుల్లో కూడా కొంత బాధాకరమైన అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా హాస్పిటల్కు వచ్చిన వాళ్ళంతా కూడా తీవ్రంగా రోధిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు ఉన్నాయి లేదా ఇదేమన్నా రాజకీయ పరమైన గొడవలు ఉన్నాయా అనే దాని మీద ఇంకా వివరాలు సేకరించాల్సింది. ప్రస్తుతం రషీద్ కుటుంబ సభ్యులు కూడా అటువంటి సమాచారాన్ని పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తగినంతగా బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నంతలో కంటితిట్టమైన శాంతి భద్రతలను ఏర్పాటు చేసి ఇరు వర్గాలు తిరిగి ఘర్షణలకు తలెత్తకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లోనే పోలీసులకు తెలిసే అవకాశం ఉంది. అలాగే ఇరు కుటుంబాలతో పాటు అక్కడికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యి అటు ఎమ్మెల్యే కూడా సంఘటనా స్థలానికి వెళ్ళడం, వాళ్ళని కూడా పరామర్శించడం చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో సమాచారం అయితే మరికొంతసేపట్లోనే పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ గొడవలకు ప్రధానమైన కారణం హత్యకు ఇంత దారుణంగా హేయంగా అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా నరకాల్సినంత గొడవలు ఏమున్నాయి లేదు, ఒకవేళ ఎటువంటి బిహేవియర్ జిలానీలో కనిపిస్తుంది, గతంలో ఏదైనా ఘర్షణలో పాల్గొన్నాడా, ఉంటే ఎటువంటి ఘర్షణలో పాల్గొన్నాడా అన్నది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. ఎస్ నాగరాజ్, పల్నాడు జిల్లాలో జరిగింది ఘోరం. నడి రోడ్డుపై రషీద్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే రషీద్ ను నరికి చంపాడు జిలాని. విచక్షణారహితంగా కత్తితో తెగ నరికాడు జిలాని. దాడిలో రషీద్ చేతులు తెగబడ్డాయి. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. ముళ్ళమూరు బస్టాండ్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. మృతుడు రషీద్ ప్రభుత్వ మద్య దుకాణంలో క్యాషియర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యకు గల కారణాలు ఏంటి, ఇరు కుటుంబాల మధ్య ఏమన్నా ఘర్షణలున్నాయా లేదా రాజకీయంగా ఏమన్నా ఘర్షణలున్నాయా, వీటిపైనే ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు.